చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే నేను ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా మంది మాస్టర్ గారు అందరినీ, ముఖ్యంగా టీచర్లు అనగానే వాళ్ళతో ఎక్కువసేపు స్పెండ్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ టీడీపీ జేఏసీ పెట్టినప్పుడే ప్రజారాజ్య పార్టీలో చిరంజీవి గారితో ఇందాక మాస్టర్ గారు నారాయణ మాస్టర్ గారు చెప్పారు, ఆయన 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 మాత్రం కూడా ఆ విధంగా కూడా అందులో పనిచేసి అలిసిపోయి కొంతమంది నిరుత్సాహంగా వెళ్ళిపోయేవారు ఉంటారు, కొంతమంది గుణపాఠాలు తెచ్చుకొని పక్కకి వెళ్ళేవారు ఉంటారు. నేను అలసిపోయాం, దెబ్బలు తిన్నాం, అన్ని అయినా కూడా ఓటమి అంగీకరించే మనస్తత్వం నాది కాదు. చావో రేవు ఏదైనా సరే చావో రేవు తీర్చుకుంటాను. మొన్నవరకు ఒక ఆయన అన్నారు, మీరు దక్షిణ భారతదేశంలో అన్ని ఏరియాస్ మనం కన్సాలిడేట్ చేస్తున్నారండి, చావులు చాలా ఊళ్ళు సంఘాలు పెట్టిస్తున్నారు, మీలాంటి పని ఇంకొక పదేళ్లలో ఎవరు చేయలేవు అని అంటే ఇంకో వందేళ్లలో ఎవరు చేయలేయా, వందేళ్లలో ఎవరు చేయలేరయ్యా, చేస్తే అట్లాగే చేస్తాను నా పని. ఆ సర్వీస్ కంటే కూడా, క్రోమ్ చేసిన సర్వీస్ కంటే కూడా ప్రజారాజ్యానికి ఎక్కువ పనిచేశాను. ప్రజారాజ్యంలో మృత్యు దేవతని చావున 5 సార్లు కంటితో చూశాను రోడ్ యాక్సిడెంట్స్ చిరంజీవి గారితో పాటు వెళ్తున్నప్పుడు. అది ఆ కష్టం నాశనం అయిపోయింది అనే బాధ. నాశనం అయిపోవడానికి కారణాలు ఉంటాయి, వెనకాల పెద్ద పెద్ద పార్టీలు ఉంటారు, వెనకాల అధికారం ఉపయోగించిన వాళ్ళు ఉంటారు. ఈ వేదిక ఉంటే ఇందాక మీ కాట్ల మొదట్లో మొదలు పెట్టినప్పుడు ఎలా ఎకతాళ్ళ హేళనలు ఉంటాయో ఈర్ష్యలు ఉంటాయో, అట్లా ఈ వేదిక ఉంటే ఈ జనమంతా పేద వర్గాలు చేస్తారు, ఎప్పటికైనా మన తలకాయలు ఎప్పుడు అనుకునే వాళ్ళు ఉంటారు. అసలు లీటర్ని చెట్టుని కొట్టేసి ఎక్కడో వాళ్ళు పడి ఉంటారు కదా లెక్క. అందులోనే ఆ రోజు చిరంజీవి గారిని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఆయన్ని పార్టీ తీసేసారు, నిద్రపోలేదు. మన ఎవరో పిఠాపురం ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నిలబడితే అక్కడ ముద్దుగడ పద్మనాభం గారిని నిలబెడతారండి బలవంతంగా. ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు పద్మనాభం గారు ఇద్దరు పోటీ పడాలి, ఇద్దరికి లేదు కోరిక, ఒకరికొకరు పోటీ పడాలి, ఎవరు పోవాలే పెద్దవాళ్ళు. అది ఆయన నిలబెడతారండి. పవన్ కళ్యాణ్ గారు నిలబడే నియోజకవర్గంలో 500 నుంచి 700 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నారండి ఆయన ఓడబట్టడానికి. నాకేం అర్థం కాదు, ఏంటబ్బా లోతుకి వెళ్తే, అదే ఏమి లేదు సింపుల్, అదే మళ్ళీ మూర్ఖుడు పార్టీ తీసేయడు, బీజేపీ కూడా అడిగింది పార్టీ బంద్ చేయమని చేయలేదు. సో ఇంకొకసారి ఓడగొట్టామనుకోండి ఆయనతో పాటు గెలిచి 20 మంది 30 MLAలు ఎటువంటి అటు జారిపోతారు, ఆటోమేటిక్ గా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ లాగా ఒక పార్టీ లాగా అయిపోతుంది. అంటే అంత తీవ్రమైన దాడి అధికారం అనుభవించిన వాళ్ళ నుంచి ఈ పేద కులాల మీద ఉంది. ఆ ఒత్తిడిలో ఉన్నాం మనందరం కూడా. అయితే మీరు ప్రభుత్వం సంబంధించిన రంగంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి విధేయంగా ఉండాలా, ప్రభుత్వం లాయల్గా ఉండాలా, మీ సర్వీస్ ఇవ్వాలి కాబట్టి దయచేసి మన వాళ్ళని కూడా అదే చెప్తున్నాను, ఎవరు కూడా ప్రభుత్వం దగ్గర డిబేట్ అవ్వద్దు, అడిగి పని చేయించుకోండి, ప్రభుత్వాన్ని అడిగి సానుకూలంగా మాట్లాడుకొని మనకు కావాల్సిన పనులు చేయించుకోవద్దు. ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా ప్రత్యక్షంగా బహిరంగంగా ఎక్కడ విభేదించదు. ఇక ముందు రెండోది టీచర్స్ తో నాకున్న అనుబంధం ఏంటంటే, ప్రజారాజ్య పార్టీ మెర్జ్ అయిన తర్వాత అందరూ చాలా డిసప్పాయింట్మెంట్తో అయిపోయి ఎటువంటి చల్లా చెదిరిపోతే అప్పుడు ఈ 5 రాష్ట్రాల మీటింగ్ అనే కాన్సెప్ట్ తీసుకుని అన్ని ప్రాంతాలకి మన వాళ్ళందరినీ కన్సాలిడేట్ చేసుకొని ఆయన అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. రాజకీయాల పేరు ఎత్తి కొట్టినట్టున్నారు మమ్మల్ని ఆ రోజున, 5 సంవత్సరాలు రాలేదు సార్ వదిలేదు మమ్మల్ని, ఓడిపోయినందుకు బాధపడుతున్నాం, మెర్జ్ చేసినందుకు బాధపడుతున్నాం, విలీనం చేసినందుకు బాధపడుతున్నాం అంటే అట్లా అట్లా వద్దే కులపరంగా పనిచేస్తున్నాం తీసుకొచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో ఈ రిజర్వేషన్ ఉద్యమాన్ని గట్టిగా లీడ్ చేశాను. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నెల ఒక కార్యక్రమం ధర్నా నిరాహార దీక్ష, ఒక నెల ధర్నా ఒక నెల నిరాహార దీక్ష, ఒక నెల రాస్తారు. 2 సార్లు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర పోయి అక్కడ ధర్నా చేశాం. పిసిసి అదో గాంధీ భవన్ డిసి బొత్స సత్యనారాయణ గారే ఆయన అడిగా, ఆయన పిసిసి ప్రెసిడెంట్, ఇంటికి వెళ్తే ఏం రాము వచ్చామంటే మా కులానికి రిజర్వేషన్ పని చేయలేదు, మీ ఇంటికి వచ్చి తిట్టమంటారా మిమ్మల్ని, పార్టీ ఆఫీస్లో తిట్టమంటారా వచ్చి మమ్మల్ని అందని అబ్బాయి ఇక్కడ బాగుంది అంటే ఆయన గొప్పతనం చెప్తున్నా, ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఇక్కడ వద్దు పార్టీ ఆఫీస్ రా, మీడియా ఉంటుంది అందరూ చూస్తారు, ఆడకు రండి నీ కూడా పిలిపిస్తుందని అంటే అట్లా అంటే పాజిటివ్ ఆయన. అట్లాగే మేము వెళ్తే చాలా గౌరవంగా రిసీవ్ చేసుకొని చేశారు. ఢిల్లీలో కూడా ధర్నా చేశాం. అప్పుడు ఈ ఉద్యమానికి నేను చేసిన ఉద్యమానికి మాకు బాగా సహకరించిన వాళ్ళు, ఎఫిషియెంట్ గా ఉద్యమం బాగా నడిచింది ఎక్కడంటే ముఖ్యంగా ఆ ఉద్యోగ
80% of people are teachers. మిగతా నియోజకవర్గం అంటే భవన్ చెప్తున్నా, మిగతా నియోజకవర్గంలో టెన్త్ లో చర్చి చే నియోజకవర్గం హెడ్క్వార్టర్స్ ముందు ఒక టెన్త్ లో 100 మంది ఇస్తే ఎక్కువ. అక్కడ వాళ్ళు స్కూల్కి వెళ్ళి సాయంత్రం పూట పక్కన గ్రామాలకు వెళ్ళి అబ్బాయి రిజర్వేషన్ లేకపోవటం వల్ల మనం ఎంత నష్టపోతున్నాం, రిజర్వేషన్ వస్తే మన పిల్లలు మంచి జరుగుద్ది, కాబట్టి ఉద్యమం అందరూ కూడా నిలబడి పనిచేయండి అని చెప్పని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు పని చెప్పడం వలన గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతాలు ఇప్పటికీ టీబీకే చేసి అంటారు అక్కడ ఆ ప్రాంతాల్లో. అక్కడ ఒక తండ్రి మెమ్మరో ముందు ధర్నా పెడితే 1000 మంది జనం వచ్చేవారు, 1000 మంది వచ్చి ఇంకా జనం రోడ్ల మీద నిలబడి ఉండేవారు. దానికి కారణం ఎవరంటే బ్యాక్గ్రౌండ్ లో టీచర్స్ ఉద్యోగ సంఘాలను పనిచేయటం వల్ల. మీ వర్క్ కన్స్ట్రక్టివ్ గా ఉంటుంది, ఆ ఊరి ఆడంబరాలు హడావులు ఉండవు, సింపుల్ వెనకాల చేయగలుగుతారు. ఈ మనం ఉంటే ఆర్గనైజేషన్ యూటీఎఫ్ ఆర్గనైజేషన్స్ ఏముంటాయి, మన ఏడ పోటీ పడతాం ఈ ఆర్గనైజేషన్ అని చెప్పని అక్కడ ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు అని చెప్పని పశ్చిమ గోదావరి జిల్లా ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు అంటే ఆయన కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉంటూ ఆయన ఇంట్లో పేద విద్యార్థులు పెట్టి భోజనాలు పెట్టి ఆయన చదివిస్తే ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆడిటర్లు పెద్ద పెద్ద పొజిషన్ చాలా మంది ఉన్నారు. ఆస్తులన్నీ కూడా అరించుకుపోయి ఆయన రిటైర్ అయ్యి ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ ఇస్తుంటారు. పోయి వీళ్ళు మనవలు పోయి మాస్టర్ గారు మేము చూసుకుంటాం మాస్టర్ గారు ఒక కారు పెట్టి ఆయన క్యాంప్ వెళ్ళాలి పుట్టించి ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు. ఒకతను 20 కోట్లు పెట్టాడు, చైతన్య రాజు 30 కోట్లు పెట్టాడు, రూపాయి ఖర్చు పెట్టుకుని ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు ఎమ్మెల్సీ గెలిచారు. నిజాయితీ ఎప్పుడు గెలుస్తుంది, సర్వీస్ ఎప్పుడు నిలబడుతుంది, దానికి ప్రధానంగా నిలబడి పనిచేసింది అప్పుడు ఉద్యోగ సంఘాలలో టీచర్స్. అది మీ యొక్క బలం. నెక్స్ట్ టీచర్స్ కి సామాజిక స్పృహ కూడా ఎక్కువ. మిగతా ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గర నేను ఆ సామాజిక స్పృహ చూడాలి, ఆ బాధ్యత సామాజిక టీచర్స్ ఏదో కాకుండా అందరూ ఉంటారని కాదు, మెజారిటీ ఆఫ్ టీచర్స్ మాత్రం సమాజానికి మంచి చేద్దాం మంచి చెబుతాం అని చెప్పని కాపాడి పడుతుంటారు. టీచర్స్ ముఖ్యంగా మన కమ్యూనిటీ సంబంధించిన ఇది కాత్వా సంబంధించిన రాష్ట్ర సమావేశానికి సమావేశం మొదటి రాష్ట్ర సమావేశం ఇంత గ్రాండ్ గా ఇక్కడ ఏర్పాటు చేశారు మన హ్యాపీ రిసార్ట్స్ లో మమ్మల్ని అందరూ పిలవటం చాలా సంతోషంగా ఉంది. నేను మిమ్మల్ని కోరుతుంది ఒకటి, బాగా గొప్పగా బతికిన జాతి చాలా గొప్పగా బతికింది. బతకడం అంటే శుభ్ర కడుపులో తిని బతికామని కాదు, కాపులు అంటే కాపు కాసే ఒళ్ళు, నాయుడు నాయకర్ అంటే నాయకుడు సమాజాన్ని నడిపించేవాడు, అది మనకున్న గౌరవ టైటిల్స్. తెలగా బలిచోళ్ళు కాపాడే సమస్య వస్తే మనకు జిల్లాలు మన వాళ్ళు దగ్గరికి పోదాం ఆయన పిలిపించి ఏదో చేసి పెట్టాలి అని చెప్పి అనేవాళ్ళు. అలా కండబలం ఉండేది, గుండె ధైర్యం ఉండేది, సమాజానికి ఏ అవసరం వచ్చినా నిలబడి పనిచేసాం. ఆ రోజున సమాజానికి ఎంతో మేలు చేశాం. వేరే సర్వీసెస్ ఎవరు చేయాలా, ప్రజల్ని కాపాడటం, యుద్ధాల్లో పనిచేయటం, వ్యవసాయం చేసుకోవటం, ఇది మన జాతీయ పని. విజయనగర సామ్రాజ్యం పేరుతో దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఇప్పుడు మన ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. యునెస్కో అక్కడ యునైటెడ్ యుఎన్ వాటిలో సంపద వారసత్వం మధుర మీనాక్షమ్మ గుళ్ళు భారతదేశం హిందూ ధ్వంసం కాపిన బలమైన ఎవరంటే ఈ కాపు కృష్ణదేవరాయలు సదాశివరాయలు రామరాయలు ఔరంగజేబు పరిపాలన సర్వనాశనం అయిపోతుంది, నార్త్ ఇండియా అంతా హిందూ ధర్మం మొత్తం
కదిలిపోయి మొత్తం గందరగోళం అయిపోతే ఆ రోజు అక్కడ నిలబడి పనిచేసిన ఛత్రపతి శివాజీ కుంబి కుర్మి కెస్ట్ ఇప్పుడు నార్త్ ఇండియాలో వెళ్తారు, ఆల్ ఇండియా కుర్మి మహాసభ మీటింగ్స్ పిలుస్తారు మమ్మల్ని. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఛత్రపతి శివాజీ గారు, పటేల్స్ అంటే మన వాళ్ళే, గుజరాత్ పటేల్స్ అంటే మనకి అనిపిస్తారు. అండవేసిన తర్వాత కార్యక్రమాలు మొదలు పెడతారు. బ్రిటిష్ వాడు కుక్క ఇస్లాం చేసి భారతదేశాన్ని ఈ దేశం తయారు చేసి ఐరన్ మ్యాన్ స్టీల్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పోయినాం. మన సమాజాన్ని, హిందూ ధర్మాన్ని, ఆడవాళ్ళని వ్యవస్థ. మన సేనా ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు.